రెండు రోజుల క్రితం మేడ్చల్ జిల్లా కీసర మండలం కేంద్రంలో పెద్దమ్మ అనే వృద్ధురాలను చంపిన కేసును ఛేదించిన పోలీసులు. వృద్ధురాలి హత్య కేసులో సొంత మనవడు శ్రీకాంత్ హత్య చేశాడని తెలిపిన పోలీసులు. మధ్యాహ్నం బానిసగా మారినే ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద 1.5 తులాల బంగారం, 20 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. బెడ్రూమ్లో ఇల్లు, ఆరు ఒక బెడ్రూమ్ ఖాళీ చేయాలి. తమ్ముడును మరదలు మన ఇంటికి వస్తే అతనికి బెడ్రూమ్ ఉండదు కాబట్టి నేను బెడ్రూమ్ నుంచి బయటకు పోవాలి కాబట్టి ఇంట్లో నుంచి బయటకు పోవాలి. దుర్మార్గమైన ఆలోచన వచ్చిన వాడు దుర్మార్గం అన్న బెటర్. వచ్చిన తర్వాత ఆయన వారం రోజుల పాటు అటు ఇటు కొంచెం ఊగిసలాడాడు. ఎలాగ నాయనమ్మ కదా, మన శనివారం ఒక నిర్ణయం తీసుకుని మధ్యాహ్నం 2:30-3 టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో ఆ పెద్దమ్మ గారు ఉంటారు, వాళ్ళ కూతురు ఉంటుంది, అంటే ఈయన మేనత్త. ఆవిడ ఎక్కడో పని మీరు చూసారా, పాత్రలన్నీ కడిగి పెట్టుకుంది, అయినా కూడా భోజనం చెప్పింది ఆవిడ. మనవాడు వెళ్ళిన పని వేరే పని కదా, ఇతను వెళ్ళాడు కాసేపు.